హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిల్లు ఈరోజు నేను బోట్ నెక్ విత్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ని ప్రతి ఒక్కరికి కొత్తగా నేర్చుకునే వారికి కూడా చాలా బాగా అర్థమయ్యేలాగా ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు కూడా చాలా బాగా కొట్టుకోగలుగుతారు ముందుగా ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఎలాగో చూద్దాము ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ని చూపిస్తున్నాను కటింగ్ వీడియోలో నేను డ్రాప్ మోడల్ పెట్టలేదు ఇప్పుడు డ్రాప్ మోడల్ పెట్టడానికి చూపిస్తున్నాను నెక్ పై నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఆ మార్క్ దగ్గర నుంచి ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఆ మిడిల్ పాయింట్లో టూ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ మూడు మార్క్స్ని కూడా బేస్ చేసుకొని డైమండ్ షేప్లో కానీ డ్రాప్ షేప్లో కానీ మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా డ్రా చేసుకోవాలి నేనైతే ఇక్కడ డ్రాప్ మోడల్లో డ్రా చేశాను ఈ మొత్తం నీట్గా డ్రా చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ని పక్కన ఉంచి ఈ లైనింగ్ క్లాత్ని ఇదే విధంగా గీసినట్లుగానే కట్ చేసుకోవాలి జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కట్ చేసిన ఈ బిట్టుని పక్కకి తీసివేసుకోవాలి ఇదే విధంగా మనం డైమండ్ షేప్నైనా కూడా ఇలాగే కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఈ లైనింగ్ని ఓపెన్ చేయాలి మనకి అర్థమైంది డ్రాప్ అనేది చాలా చక్కగా వచ్చింది ఇప్పుడు ఒరిజినల్ బ్యాక్ పార్ట్ని తీసుకొని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఉంచుకోవాలి ఇలా చక్కగా సర్దుకొని తర్వాత ఈ మిడిల్లో మనం బీచ్తోటి ఒక మార్కుని డ్రా చేసుకోవాలి ఈ లైన్ మొత్తం నీట్గా డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న డ్ తర్వాత డ్ ఈ పార్ట్ని ఓపెన్ చేసి రైట్ సైడ్ పైకి ఉంచి రాంగ్ సైడ్ క్రిందకి ఉంచుకోవాలి ఇప్పుడు దానిపైన మనం ముందు కట్ చేసుకున్న ఈ లైనింగ్ను కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఈ మిడిల్ మనకి కనిపిస్తూ ఉన్నది కదా అలాగే దాన్ని మనం గీసిన గీత మీదకు వచ్చేలాగా సెట్ చేసుకోవాలి బార్డర్ ఉంది కాబట్టి బ్లౌజ్కి బార్డర్ మీదకి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి లైనింగ్ని నీట్గా మొత్తం సర్దుకున్న తర్వాత నాలుగు వైపులు కూడా పిన్స్ పెట్టేసుకోవాలి మనకి నీట్గా కదలకుండా ఉంటుంది ఇలా పిన్ చేసి పెట్టుకున్నామంటే బాగా చేత అయిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ కానీ ఉన్నట్లయితే ఏమీ అవసరం లేకుండానే కొట్టేసుకోవచ్చు ఈ చుట్టూత మనం ఒక పాదం ఖర్చుతోటి మొత్తం ఒక కొట్టు కొట్టుకోవాలి పైన మిడిల్లో బిగిన్ పెట్టుకోవాలి స్టిచ్చింగ్ అనేది డ్రాప్ అయితే అలాగే బిగిన్ పెట్టుకుంటే బాగుంటుంది పాదం ఖర్చు చాలు మొత్తం కొట్టేసుకోవాలి ఇలా మరలా ఈ మొదల దగ్గరికి వచ్చిన దగ్గరికి ఎండ్ చేసుకొని రఫ్ తీసుకోవాలి ఇప్పుడు కట్ చేసి బయటకు తీసిన తర్వాత ఈ మధ్యలో వచ్చిన ఈ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేసుకోవాలి మొత్తం నీట్గా కట్ చేసి తీసేసేయాలి సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ పార్ట్ పోగానే డ్రాప్ హోల్ అనేది నీట్గా అర్థమవుతుంది ఇప్పుడు పిన్స్ అంతా తీసివేసిన తర్వాత ఈ కుట్టిన కుట్టు దగ్గర కుట్టు తగలకుండా కత్తెరతోటి దగ్గర దగ్గరగా చిన్న డాట్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు మనకి క్లాత్ ఈజీగా తిరుగుతుంది ఇప్పుడు ఈ క్లాత్ అంతా వీడియోలో చూపిస్తున్నట్లు లోపలికి నెట్టి వేసి అడ్జస్ట్ చేసుకోవాలి మొత్తాన్ని కూడా ఇలా బాగా క్లాత్ సర్దుకున్న తర్వాత కొంచెం గోరుతోటి ఇలా రఫ్ చేసుకుంటూ నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి ఈ డ్రాప్ని ఇలా చక్కగా రెడీ చేసుకున్న తర్వాత పై నుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి ఇది కూడా పై నుంచి బిగిన పెట్టి లైనింగు బయటికి కనిపించకుండా లోపలికి నెట్టి వేసుకుంటూ ఎక్కడికక్కడ కొంచెం జాగ్రత్తగా సాగకుండా పట్టుకొని కొట్టుకోవాలి కొంచెం గట్టిగా లాగితే డ్రాప్ మనకి నీట్గా రాదు సాగుతుంది లూజుగా పట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ కొట్టుకోవాలి బీగెన్ పెట్టిన దగ్గర వరకు కుట్టుకొని ఎండ్ చేసుకొని డ్రాప్ తీసేసేయాలి ఇది రెడీ అయింది ఇప్పుడు మరలా ఒకసారి ఒక పాదం ఖర్చుతోటి పాదం వారా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి టాప్ స్టిచ్ అప్పుడు మనకి డ్రాప్ నీట్గా స్టడీగా నిలబడి నీట్గా బాగుంటుంది ఒక పాదం ఖర్చు చాలు అలా పెట్టుకుంటే మనకి బాగుంటుంది ఇది కూడా పైనుంచి కుట్టి పైన ఎండ్ చేసుకోవాలి అంతా కూడా రెడీ అయింది ఇదే విధంగా మొత్తం డ్రాప్ రెడీ చేసుకున్న తర్వాత కింద బార్డర్ కూడా నేను కుట్టి ఉంచేశాను అలాగే మిగతా మామూలు జాకెట్ల వలె ఈ జాకెట్ను కూడా లైనింగ్ జాయింట్ చేసేసుకోవాలి మొత్తం లూజ్ కుట్టుతో చుట్టూ జాయింట్ చేసుకోవాలి నార్మల్ బ్లౌజు ఏ విధంగా అయితే కుట్టుకుంటామో అదే విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి ఇదంతా కూడా మా ఛానల్ కనుక మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవ్వండి మంచి మంచి వీడియోస్ మీకు పెడుతూ ఉంటాము ఇలా ఈ విధంగా ఈ మొత్తాన్ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసి తీసేయాలి నార్మల్ బ్లౌజ్ ఏ విధంగా అయితే మనం రెడీ చేసుకుంటున్నామో అలాగే ఈ పార్ట్స్ అన్నీ కూడా లైనింగ్ జాయింట్ చేసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయింది దీనిలా ప్రక్కన ఉంచేసుకోవాలి అలాగే ఇప్పుడు ఫ్రంట్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఫ్రంట్ రెండు పార్ట్లని కూడా తీసుకొని ఉక్సు కాజాల పట్టీల వైపు ఒకే వైపు ఉండేలాగా రైట్ సైడ్ కిందకి ఉండేలాగా ఒరిజినల్ క్లాత్ను పెట్టుకొని దానిపైన అదే విధంగా లైనింగ్ క్లాత్ను కూడా పెట్టి అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు నీట్గా సర్దుకున్న తర్వాత పిన్స్ పెట్టుకోవాలి మనం కుట్టుకునేటప్పుడు కదలకుండా జాగ్రత్తగా ఉంటుంది అదేవిధంగా ఫ్రంట్ ఒక్కొక్క వైపు టూ పార్ట్స్గా ఉంటాయి కదా రెండవ పార్ట్ను కూడా మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని ఒరిజినల్ పార్ట్ కింద పెట్టుకొని లైనింగ్ పార్ట్ పైన పెట్టుకొని పిన్ చేసి ఉంచుకోవాలి వీటికి కూడా వీడియోలో చూపిస్తున్నట్లు నీట్గా సెట్ చేసుకోవాలి మొత్తాన్ని కూడా ఇప్పుడు అన్నిటికి కూడా పిన్స్ పెట్టేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ని ఎలా కుట్టాలో ఈ వీడియోలో చూడండి మనం నార్మల్ లైనింగ్ బ్లౌజ్ ఎలా అయితే సెట్ చేసుకుంటామో అదే విధంగా లూజ్ కుట్టుతోటి చుట్టూ మనం జాయింట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి ఎప్పుడైనా సరే ఈ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ క్రింద వైపుకి ఉండాలి లైనింగు రాంగ్ వైపు పెట్టేసుకోవాలి ఇప్పుడు చుట్టూత జాయింట్ చేసుకోవాలి ఈ ఒక సైడ్ అంతా కూడా జాయిన్ చేసేసాం ఈ ఫ్రంట్ పార్ట్ని ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఒరిజినల్ క్లాత్ మొత్తం కూడా కట్ చేసి తీసివేసుకోవాలి ఇప్పుడు ఈ మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకోవాలి మనం రెండవ బిట్ను జాయింట్ చేసుకోవటానికి గుర్తు కోసం ఇదే విధంగా ఈ రెండవ ఫ్రంట్ పార్ట్ను కూడా జాయింట్ చేసుకోవాలి మొత్తం ఒకసారి ముందు అడ్జస్ట్ చేసుకోవాలి నార్మల్ లైనింగ్ బ్లౌజ్ కుట్టినట్లు లూజ్ కుట్టుతోటి చుట్టూ కుట్టేసుకోవాలి ఇది కూడా రెడీ అయింది ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ క్లాత్ మొత్తం కూడా కట్ చేసి సపరేట్ చేసేసుకోవాలి దీనికి కూడా మిడిల్లో ఒక టక్స్ తెచ్చుకోవాలి గుర్తు కోసం మనకి ఇప్పుడు పిన్స్ తీసి ఈ పార్ట్లు పక్కన పెట్టి మనం రెండవ పార్ట్ని కూడా రెడీ చేసుకున్నాం కదా ఫ్రంట్లో వాటిని కూడా కొట్టేసుకోవాలి ముందుగా మనం పిన్ చేసుకున్నాం కాబట్టి తేడా అనేది అస్సలు రాకుండా ఉంటుంది సరి చేసుకొని ఒకసారి బాగా చుట్టూ లూజు కుట్టుతో కొట్టేసుకోవాలి మనమైతే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే పిన్స్ కూడా అవసరం లేకుండానే నీట్గా కొట్టుకోవచ్చు కొత్త వాళ్ళైనా సరే పిన్స్ పెట్టుకొని చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ క్లాత్ని కట్ చేసి తీసేయాలి ఇప్పుడు దీనికి కూడా మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకోవాలి మనం జాయింట్కు కలుపుకునేదానికి గుర్తుకి ఇదే విధంగా ఈ రెండవ పార్ట్ను కూడా లైనింగ్ జాయింట్ చేసుకోవాలి చుట్టూ లూజు కుట్టతోటి ఇది కూడా రెడీ అయింది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ క్లాత్ మొత్తం కూడా కట్ చేసి తీసేసుకోవాలి దీనికి కూడా జాయింట్ కరెక్ట్గా ఉండేదానికి మనం మిడిల్లో టక్స్ ఇచ్చుకోవాలి జాయింట్ ఈజీగా కుదురుతుంది ఇప్పుడు ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని వీడియోలో చూపిస్తున్నట్లు సెట్ చేసి పెట్టుకోవాలి ఎక్కడెక్కడ ఏ పార్ట్ అనేది మధ్యలోకి మనం ఉక్సకాజాల పట్టీలు వచ్చేలాగా చూసుకోవాలి ఇప్పుడు రివర్స్లో పెట్టుకోవాలి ఒక పార్ట్ రైట్ సైడ్ ఉంటే ఇంకో పార్ట్ రివర్స్లో దానిపైన పెట్టేసి పిన్స్ సెట్ చేసి ఉంచుకోవాలి కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది రాంగ్ అనేది అస్సలు రాదు ఇప్పుడు ఒక పార్ట్ పక్కన ఉంచి ఎలా కుట్టుకోవాలో చూద్దాం చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు నీట్గా పైన అడ్జస్ట్ కరెక్ట్గా చేసి పెట్టుకోవాలి ఎడ్జలు సమానంగా చూసుకున్న తర్వాత కొట్టుకోవాలి ఇప్పుడు పాదం ఖర్చుతోటి సాగ తీసుకోకుండా ఎక్కడికక్కడ నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి కొంచెం పైన పార్ట్ అనేది గట్టిగా పట్టుకోవాలి మనకి సాగుతుంది కొంచెం లాగినట్లు కానీ పట్టుకుంటే జాగ్రత్తగా కుట్టుకోవాలి మధ్యలో కొంచెం కుట్టుకున్నాక ఒక్కసారి ఈ అడ్జస్ట్లు కూడా చూసుకోవాలి కరెక్ట్గా ఉన్నాయా లేదని చూసుకుంటూ కుట్టుకోవాలి మొత్తం లాస్ట్ వరకు కుట్టేసుకున్న తర్వాత రబ్ తీసుకొని మరలా దీనికి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఒకసారి చూడండి చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు దీనిపైన డబల్ స్టిచ్ వేసుకోవాలి మరలా అదే స్టిచ్ పైన కుట్టుకోవాలి అప్పుడు మనకి నీట్గా వస్తుంది ఈ ఒక పార్ట్ రెడీ అయింది ఫ్రంట్ ఇప్పుడు రెండవ ఫ్రంట్ కూడా రెడీ చేసుకోవాలి ఇది ఒక పార్ట్ అయితే మనకి చంకలో నుంచి కుట్టు వస్తుంది ఒక పార్ట్ కింద షేప్ పెట్టి దగ్గర నుంచి కుట్టు వస్తుంది ఒకటి పై నుంచి ఒకటి కింద నుంచి గుర్తు పెట్టుకోవాలి అయినా మనం పిన్స్ పెట్టుకున్నాం కాబట్టి తేడా అనేది అస్సలు రాదు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా చాలా ఈజీగా ఇలా కుట్టుకోగలుగుతారు నార్మల్ బ్లౌజ్ కన్నా కూడా చాలా ఈజీగా ఈ బ్లౌజ్ కుట్టుకోవచ్చు బోట్ నిక్కు ప్రిన్స్ కటింగ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు ఇది కూడా జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళా రెండవ స్టిచ్ వేసుకోవాలి దీనిపైన ఇక్కడ మనకి రెండవ ఫ్రంట్ కూడా రెడీ అయింది ఇప్పుడు అడుగున మనం పట్టి వేసుకోవాలి ముందుగా కటింగ్ వీడియోలో కట్ చేసి పెట్టుకున్న ఒక బిట్టుని ఈ మొదల్లో పెట్టి పాదం ఖర్చుతోటి కొట్టుకోవాలి చివర రైట్ సైడ్ పెట్టి కొట్టుకోవాలి మనం ఫ్రంట్ బిట్టుని రైట్ సైడే ఉంచుకోవాలి ఈ లైనింగ్ బిట్ని పైన పెట్టి కొట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మరలా రైట్ సైడ్కి తిప్పుకొని టాప్ స్టిచ్ వేసుకోవాలి ఈ కుట్టనేది ఈ లైన్ మీదకి వచ్చేలాగా చూసుకోవాలి ఇప్పుడు దాన్ని రివర్స్ తిప్పుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసి తీసివేసి కొంచెం ఫోల్డ్ చేసుకొని మనం కుట్టిన ఖర్చు లోపలికి పోయేలాగా పెట్టి చిన్న పట్టీలాగా కుట్టుకోవాలి మనకు బ్యాక్ అయితే అంచు వేసుకున్నాం కాబట్టి పట్టీ అవసరం లేకుండా సరిపోయింది ఫ్రంట్లు మాత్రం ఈ విధంగా పట్టీలు వేసుకోవాలి ఇదే విధంగా రెండవ పార్ట్ కూడా ఇలా బెల్ట్ వేసుకోవాలి ఈ ఎక్స్ట్రా క్లాత్ తోటి సేమ్ ముందు బిట్టుని ఎలా అయితే కొట్టుకున్నామో అలాగే రైట్ సైడ్ పై వైపు పెట్టేసుకోవాలి మనం కట్ చేసుకున్న ఈ బిట్టుని ఇప్పుడు రెండు ఒక్కసారి కరెక్ట్గా వచ్చాయో లేదో చూసుకోవాలి సమానంగా వచ్చాయి ఒకసారి టేప్ పెట్టి కొలుచుకొని టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర కానీ మిడిల్లో కానీ కావాలి అనుకునేవాళ్ళు ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవచ్చు పాదం ఖర్చుతో టూ అండ్ హాఫ్ ఇంచ్ త్రీ ఇంచెస్ వరకు కూడా వేసుకోవచ్చు అది అవసరం లేదన్నా వదిలేసినా కూడా బాగానే ఉంటుంది ఈ అనేది మన ఇష్టం ఈ మిడిల్ టక్స్ అనేది ఇలా ఒకదానికి వేసినప్పుడు అదే కొలత పెట్టుకొని రెండవ దానికి కూడా కొట్టుకోవాలి రెంటికి కూడా నేను ఇక్కడ టక్స్లు వేసించాను ఇప్పుడు దీనికి ఉక్స్ కాజాల పట్టీలు వేసుకోవాలి మనం ముందుగా కటింగ్ వీడియోలో కట్ చేసి ఉంచుకున్నాం కదా బిట్లు ఈ బిట్లని కాజాల పట్టీకి క్రింద వైపు నుంచి వేసుకోవాలి కింద ఫోల్డ్ చేసుకొని రైట్ సైడ్ వేసుకోవాలి ఫ్రంట్ రైట్ సైడ్ ఉంచుకొని పైన ఈ లైనింగ్ పీస్ని మనం కొట్టుకోవాలి ఇలా చివరి వరకు కొట్టుకోవాలి ఇన్ని ఇలాగే ప్రెస్ కొట్టు వేసుకోవాలి రైట్ సైడ్కి తిప్పుకొని ఈ ఖర్చుని ఎక్స్ట్రా ఉన్న బెట్టిన కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని రివర్స్లోకి తిప్పుకొని రాంగ్ సైడ్కి మనం ఫోల్డ్ చేసి ఖర్చు మీదకి ఈ పట్టీని ఎక్స్ట్రా పెట్టిన మొత్తం లోపలికి పెట్టి ఫిల్టర్ వేసుకోవాలి కాజ ఉక్సు పట్టీలు అంటారు దీన్ని లో పట్టీ అని కూడా అంటారు ఈ పట్టీ మొత్తం కంప్లీట్గా లోపలికే వస్తుంది ఫ్రంట్లోకి బయటికి కనిపించదు ఉక్స్ పట్టి రెడీ అయింది ఇప్పుడు కాజాల పట్టి ఎలా వేసుకోవాలో చూద్దాము ఈ తీసుకున్న క్లాత్ని రైట్ సైడ్ పై వైపు నుంచి పెట్టాలి నెక్ వైపు నుంచి బిగినవుతుంది కాజాల పట్టి అనేది లాస్ట్ మనం చూసుకొని ఎక్స్ట్రా కట్ చేసి ఫోల్డ్ చేసుకోవాలి మామూలుగా నార్మల్ బ్లౌజ్ కుట్టడం వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని కూడా చాలా ఈజీగా కొట్టుకోగలుగుతారు సేమ్ ఇంకంతా కూడా అలాగే కుట్టుకోవాలి ఇప్పుడు దీన్ని రైట్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని అడుగు వైపుకి తిప్పుకొని పట్టి మనకి ప్రక్కకు వచ్చేలాగా కనిపించేలాగా కొట్టుకోవాలి పెంపుడు పట్టి అంటారు దీన్ని కాజాల పట్టీని ఇది ఇలాగే ప్రెస్ కుట్టు కొట్టుకోవాలి అడుక్కి మడత పెట్టి ఫోల్డ్ చేసుకొని లాస్ట్ రబ్ తీసి ఒక పాదం గ్యాప్ తోటి మరలా ఇంకొక స్టిచ్ వేసుకుంటే ఆ గ్యాప్లో మనము కాజాలు వేసుకోవచ్చు అది ఆ కుట్టు మనకి ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు లేదా మానేసేయొచ్చు ఉక్స్ కాజాలు పట్టీలు కూడా రెడీ అయినవి ఇప్పుడు హ్యాండ్స్ రెడీ చేసుకోవాలి హ్యాండ్స్ కూడా మనం నార్మల్ హ్యాండ్స్ ఏ విధంగా అయితే కుట్టుకుంటామో అదే విధంగా కుట్టుకోవాలి లో కటింగ్ వచ్చిన దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి హ్యాండ్స్కి గుర్తు కోసం మనం వీడియోలో ముందు ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్లు సర్ది పెట్టుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత దేనికది నాకు ఇక్కడ ఎక్స్ట్రా చిప్పలు అంటూ పడతాయి క్లాదు అందుకని అలా చూపిస్తున్నాను గ్యాప్గా ఉంది ఇప్పుడు ఒకదానిపైన ఒకటి పెట్టి హెడ్జ్లు కరెక్ట్గా ఒకే లెవెల్లా ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడు పై వైపు మనం ఇది పెట్టేసాము లైనింగ్ క్లాత్ని పెట్టేసి కుట్టాం కదా ఇప్పుడు దీన్ని రివర్స్ తిప్పుకొని అడుక్కు పెట్టి టాప్ స్టిచ్చి ఒకటి వేసుకోవాలి ఈ లైనింగ్ అనేది బయటికి కనిపించకుండా లోపలికి నెట్టేసి కుట్టుకోవాలి అది నీటుగా అడ్జస్ట్ చేసుకోవాలి ముందు ఒకసారి లోపలికి మడవకుండా ప్రెస్ కుట్టు వేసుకున్నా కూడా మనకి బయటికి రాకుండా లైనింగ్ కుట్టు నీటుగా వస్తుంది ఇప్పుడు దీన్ని అడుక్కి తిప్పేసుకొని పైన ఇంకొక స్టిచ్ వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా అయితే చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఒక పాదం గ్యాప్ ఉంచుకొని కొట్టుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా మొత్తం మరలా రివర్స్లోకి తిప్పుకున్న తర్వాత లూజ్ కుట్టు వేసుకోవాలి జాయింట్ చేసుకోవాలి నార్మల్ హ్యాండ్స్ ఎప్పుడు ఎలా చేస్తామో అదే విధంగా జాయింట్ చేసుకోవాలి అప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా పక్కకు వచ్చేస్తుంది నీట్గా ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ క్లాత్ మొత్తం కూడా కట్ చేసి తీసివేసుకోవాలి నేను ఒకవైపే సంక చిప్పలు పడేలాగా కట్ చేసి ఉంచారు ఈ మిడిల్లో ఒక టక్స్ వేసుకోవాలి కత్తెరకు ఇప్పుడు ఎక్స్ట్రా చిన్న పీస్ తీసుకొని దీనిపైన కొట్టుకోవాలి ముందు రైట్ సైడ్ పెట్టి కుట్టుకోవాలి ఈ చిన్న పీస్ని రెండు రైట్ సైడ్లు ఒకేలాగా ఉండాలి మనం పెట్టే పీసు హ్యాండ్ కూడా సరి కుట్టాక మళ్ళా ప్రెస్ కుట్టు వేసుకోవాలి రేవస్ తిప్పుకొని ఇప్పుడు కదలకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు మనకి లైనింగ్ ముక్క ఎలా ఉందో అదే విధంగా పైన స్టిచ్ వేసుకొని లూజ్ కుట్టుకుట్టుకోవాలి కరెక్ట్గా ఇప్పుడు చాలా ఈజీగా మనకి శంఖ చెప్పలు వేసుకోగలిగాం ఇలా అయితే ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ క్లాత్ ముక్కనంతా కూడా కట్ చేసి తీసేసేయాలి ఈ విధంగా హ్యాండ్స్ కూడా రెడీ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి కుట్టినట్లు కూడా అర్థం కాకుండా ఇప్పుడు రెండవ హ్యాండ్ను కూడా ఇదే విధంగా కొట్టుకోవాలి మనం రెడీ చేసి పిన్ పెట్టుకున్న తర్వాత ఎలా కుట్టుకున్నా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు హ్యాండ్స్ రెండు రెడీ అయినవి బ్యాగ్ తీసుకొని దానిపైన షోల్డర్ జాయింట్ చేసుకోవాలి ఫ్రంట్లు జాయింట్ చేసుకోవాలి చూడండి వీడియోలో ఒకేసారి సర్ది కరెక్ట్గా పెట్టుకొని మనకి చంకలు ఒకే వైపు ఉండేలాగా పెట్టుకొని ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ చంక ఒకేలాగా చూసుకోవాలి డబల్ స్టిచ్ వేసుకోవాలి షోల్డర్ జాయింట్ దగ్గర ఒక ఫ్రంట్ రెడీ అయింది ఇప్పుడు ఇంకొక ఫ్రంట్ కూడా అదే విధంగా మధ్యలోకి ఉక్సకాజాలు పట్టీలకు వచ్చేలాగా పెట్టి చంక ఒకే వైపు ఉండేలాగా చూసుకొని షోల్డర్ జాయింట్ చేసుకోవాలి బిగినింగ్ ఎండింగ్ కూడా బాగా రఫ్ తీసుకోవాలి షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు డబల్ స్టిచ్ కంపల్సరిగా వేసుకోవాలి ఫ్రంట్ బ్యాకు షోల్డర్ జాయింట్లు కూడా అయిపోయింది ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి మనకి టక్స్ ఉంది కదా ఆ టక్స్ ప్రకారం టక్స్ పెట్టుకున్నది ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా చూసుకోవాలి హ్యాండ్ని అలా మధ్య నుంచి ఒక్కసారి మొత్తం సర్దుకొని కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని ఆ ప్రకారంగా బిగిన్ పెట్టుకోవాలి స్టిచ్చింగ్ అనేది రెండు ఎడ్జలు సమానంగా ఉండేలాగా ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి సాగ తీసుకోకుండా పట్టుకొని కుట్టుకోవాలి ఇక్కడ మనం గట్టిగా లాగితే సాగిపోతుంది లూజ్ అవుతుంది బ్లౌజ్ చెడిపోతుంది జాగ్రత్తగా పట్టుకోవాలి షోల్డరు మనం టక్స్ బ్లౌ హ్యాండ్ టక్స్ సమానంగా ఉండేలాగా చూసుకోవాలి ఈ విధంగా లాస్ట్ వరకు కుట్టి లాస్ట్ కూడా ట్రఫ్ తీసుకోవాలి మనం కుట్టేటప్పుడు ఈ టక్స్లు కూడా నీట్గా వచ్చేలాగా ఖర్చు ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకోవాలి చంకలో మనకి కట్ స్టిచ్చింగ్ అనేది ఉంది కదా ఖర్చు దాన్ని ఇప్పుడు మన రివర్స్ తిప్పుకొని డబల్ స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు ఒక హ్యాండ్ రెడీ అయింది ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా ఇలాగే చూసుకోవాలి మిడిల్లో మాత్రం కరెక్ట్గా పెట్టేసుకోవాలి వీలైతే కొత్త వాళ్ళైతే ఒక పిన్ చేసుకుంటే మనకు నీట్గా కదలకుండా ఉంటుంది స్టిచ్ వేసుకునే ముందు రెండు హ్యాండ్స్ కూడా రెడీ అయినవి ఇప్పుడు నెక్కి కట్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ శారీలో క్లాత్ని కట్ చేస్తున్నాను ఈ నెక్ పీసులు కట్ చేసుకోవటానికి క్రాస్గా కట్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ విత్తోటి కట్ చేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒక్కసారి మొత్తం మార్క్ చేసుకొని స్కేల్తో గేతర గీసుకొని ఈజీగా కట్ చేసుకోవచ్చు అలవాటైన వాళ్ళైతే ఆటోమేటిక్గా ఈజీగా కట్ చేసుకోవటం వచ్చేస్తుంది ఈ విధంగా ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు కూడా ఇలా మార్కు డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కావలసిన వరకు క్రాస్ పీసెస్ని కట్ చేసుకోవాలి తర్వాత వీటన్నిటిని రెండు రైట్ సైడ్లు ఒకేలాగా పెట్టుకొని రాంగ్ సైడ్ బయట అడుగున ఒకటి పైన ఒకటి ఉండేలాగా జాయింట్ చేసుకోవాలి ఈ పీసెస్ని ఇలా ఒక్కొక్క పీస్ని కూడా జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళా డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి రైట్ సైడ్ రెండు కలుపుకోవాలి రాంగ్ సైడు పైన ఒకటి కింద ఒకటి ఉండేలాగా చూసుకోవాలి ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకొని కొట్టుకోవాలి ఈ జాయింట్ చేసిన ముక్కలు పొడవు మొత్తం కూడా వన్ మీటర్ వరకు కూడా సరిపోతుంది అంటే మనకి ఇక్కడ బోట్ నెక్ కాబట్టి కొంచెం తక్కువ పడుతుంది ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు ఫోల్డ్ చేసి మధ్యకు మడిచి ఇప్పుడు ఈ రెండు ఎడ్జ్లు బ్లౌజ్కి ఎడ్జ్ ఈ మనం ము పెట్టుకున్నాం కదా కట్ చేసిన పీసు ఈ పీస్ ఎడ్జ్ని సమానంగా మడత పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉక్స్ పట్టీల వైపు నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇది డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలి మనము తీసుకున్న నెక్ పీస్ని బ్లౌజు నెక్ని ఈ పీస్ సమానంగా ఉండేలాగా ఎక్కడికక్కడ చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి పాదం ఖర్చుతోటి మొత్తం కొట్టుకోవాలి ఇది పైపింగ్ ఇదైతే నార్మల్ శారీలో క్లాత్తోటి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ పైపింగ్ అయితే థ్రెడ్ ఏమీ అవసరం లేకుండానే మనకి ఉక్స్ పట్టీ దగ్గర బిగినైపోయి కాజాల పట్టీ దగ్గరికి ఎండ్ అవుతుంది లాస్ట్ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసి ఫోల్డ్ చేసుకోవాలి ఇలాస్ట్ రఫ్ తీసుకోవాలి ఎక్కడైనా ఎక్స్ట్రాగా ఉన్నది జాయింట్ల దగ్గర కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది దాన్ని కట్ చేసి తీసుకోవాలి కొంచెం అమూలలు కట్ చేసి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు ఈ ఎక్స్ట్రా పెట్టుకున్న ఈ పీసుని అడుక్కి తప్పించి కొంచెం సన్నగా ఉండేలాగా చూసుకొని ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి మనం వేసే స్టిచ్చి బ్లౌజ్కి ఈ ఎక్స్ట్రా నెక్ పీసుకి మధ్యలో పడాలి స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా మధ్యలో పడాలి కుట్టు అనేది మనకి అస్సలు కనిపించదు ఈ రెండు జాయింట్ దగ్గరే ఉంటుంది కొంచెం పెద్ద సూది పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కడైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ అంతా అడుక్కి తిప్పుకోవాలి ఖర్చు అంతా ఈ రైట్ సైడే ఉండాలి కొంచెం కొంచెంగా చూసుకుంటూ కుట్టుకోవాలి ఇది చాలా నీట్గా చాలా సన్నగా వస్తుంది ఈ పైపింగ్ అనేది ఏ విధంగా మొత్తం లాస్ట్ వరకు కుట్టుకున్న తర్వాత లాస్ట్ మరలా రఫ్ తీసేసుకోవాలి హోల్డ్ చేసి ఈ కుట్టైనా ఫస్ట్ ఎలా కుట్టామో అలాగే ఉక్స పట్టీ దగ్గర నుంచి కాజా పట్టీ వరకు కూడా కుట్టేసుకోవాలి చూడండి పైపింగ్ చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు జాయింట్ చేసుకొని రెడీ కొలత వేసుకోవాలి హ్యాండ్స్ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా పట్టుకొని ఒకసారి మనము ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో అంత టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కదా అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి హ్యాండ్ చివర అలాగే చంక దగ్గర కూడా టూ ఇంచెస్ ఎక్కడ ఎంత ఖర్చు పెట్టుకున్నామో వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ ఎంత పెట్టామో అంత లాస్ట్ వరకు కూడా మార్క్ చేసుకోవాలి ఆ మార్క్ బేస్ చేసుకుంటూ మొత్తం ఒక లైన్ డ్రా చేసుకొని ఆ లైన్ మీదనే స్టిచ్ చేసుకోవాలి ఈవెన్గా పట్టుకోవాలి హ్యాండ్ అడుగు పై పొర రెండు కూడా అక్కడ రఫ్ తీసుకోవాలి స్టార్టింగ్లో ఇప్పుడు చంక ఖర్చుని పైకి తిప్పుకోవాలి హ్యాండ్ వైపుకు ఉండేలాగా చూసుకోవాలి అలాగే లాస్ట్కి అడ్జస్ట్ చేసుకొని పట్టుకొని కొట్టుకోవాలి లాస్ట్ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ లాస్ట్ రఫ్ తీసుకోవాలి ఇదే విధంగా రెండో వైపు కూడా ఇలాగే హ్యాండ్ రివర్స్లో పట్టుకొని ఇందాక ఎలా అయితే మార్కులు చేసుకున్నామో అదే విధంగా మార్క్ చేసుకోవాలి లేదా ఈ కుట్టిన వైపు దాని వైపు మీద ఉంచి అదే ప్రకారమైనా మార్క్ చేసుకోవచ్చు లేదా టేప్ తోటైనా కొలుచుకొని మార్క్ చేసుకోవచ్చు అలాగే ఈ మార్క్స్ని బేస్ చేసుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా కొట్టుకోవాలి దీనికి కూడా ఖర్చు హ్యాండ్కి చంక జాయింట్ ఖర్చు పై వైపుకుండేలాగా చూసుకోవాలి హ్యాండ్ వైపుకుండేలాగా ఎక్కడికక్కడ మనకి దారాలు వచ్చిన వాటిని కట్ చేసుకోవాలి నీట్గా ఇలాగే లాస్ట్లోకి వచ్చాక మరలా రఫ్ తీసుకోవాలి మొత్తం చాలా నీట్గా వచ్చేసింది ఇప్పుడు బ్యాక్ టక్స్లు వేసుకోవాలి మనకి రెండు చంక కింద బారు ఉంటుంది కదా ఆ కుట్లని రెండు కలుపుకొని ఆ మిడిల్లోకి వీపు దగ్గర ఒక మార్క్ చేసుకొని ఆ మార్కుని ఈ సైడ్ చంక జాయింట్ని రెండూ కలిపి మధ్యలోకి పట్టుకొని ఆ మిడిల్లోకి మనము టక్స్ వేసుకోవాలి ఎప్పుడైనా ఇదే విధంగా ఏ బ్లౌజ్కైనా టక్స్ వేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ రఫ్ తీసుకొని పైకి వచ్చేసరికి మనకి ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంద పెట్టేసుకోవచ్చు లేదా ఒక త్రీ ఇంచెస్ అలా పెట్టేసుకొని డాట్ వేసుకోవాలి పైకి వచ్చేసరికి డాట్ తేలిపోవాలి చివరికి వచ్చేసేయాలి బిగినింగ్లో ఒక పాదం వారా ఖర్చు పెట్టుకోవాలి మనం ఆది బ్లౌజ్ ప్రకారం ఇది ఉంచుకున్నాం కదా ఇదే ప్రకారం రెండో వైపు కూడా కొట్టుకోవాలి టక్స్ సైడ్ జాయింట్ని మిడిల్లో పెట్టుకున్న మార్కుని కలిపి పట్టుకొని ఆ మధ్యలోకి కుట్టుకోవాలి ఈ టక్స్ని బ్లౌజ్ ఆది అయినా కుట్టుకోవచ్చు లేదా టేప్తో కొలుచుకొని అయినా కుట్టుకోవచ్చు ఈ టక్స్ని ఇప్పుడు ఈ టక్స్లు కూడా అయిపోయింది బ్లౌజ్ మొత్తం రెడీ అయింది ఇప్పుడు మనకి ఈ సైడ్ కుట్లు అంతా ఎన్ని కావాలంటే అన్ని ఎక్స్ట్రా కుట్లు వేసుకోవచ్చు అసలు ఒరిజినల్ స్టిచ్చింగ్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఎన్ని కావాలంటే అన్ని సైడ్ పాదం పాదం గ్యాప్ ఇచ్చి మూడు కానీ నాలుగు కానీ కుట్లు కొట్టుకోవాలి మనకి విప్పుకోవటానికి ఈజీగా ఉంటుంది రెడీ కొలత అయితే రెడీ అయింది చూడండి ఎంత చక్కగా రెడీ అయిందో బోట్నెక్ విత్ ప్రిన్స్ కట్ బ్లౌజు చాలా చక్కగా స్టిచ్చింగ్ రెడీ అయింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎవరికైనా అవసరమవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్